మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూరు గ్రామంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. రామేంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి గ్రామంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని సుమారు 29 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్బంధ తనిఖీల వల్ల పోలీసులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు పెంపొందించడంతో పాటు నేరాలు అరికట్టడానికి ఎంతో తోడ్పడుతుందని రామేంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నార్సింగి మండలం జప్తి శివనూరు గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. రామేంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి గ్రామంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని సుమారు 29 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పోలీసులు స్నేహపూర్వకంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని నేరాలను నిరోధించవచ్చని తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయవద్దని ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదం సంభవిస్తే, ఎవరైనా మరణిస్తే మద్యం సేవించి వాహనం నడిపించిన వ్యక్తిపై హత్య కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పంచాయతీ పాలక వర్గ సభ్యులకు సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐలు నర్సింహులతో పాటు ఎస్ఐ ప్రకాష్ గౌడ్, సుభాష్ గౌడ్, రంజిత్, శ్రీనివాస్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలతో పోలీసులు మమేకమై ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను వారి దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి. ప్రజలు పోలీసులు ఫ్రెండ్లీగా ఉండి ఎలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయినా, ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి కొన్ని భద్రతా నియమాలను పాటించడము, మనం హెల్మెట్ పెట్టుకోవడము, మద్యం సేవించి బండి నడిపించకపోవడం కానీ కారు నడిపించుకోవడం కానీ చేయాలని, తర్వాత ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ఆన్లైన్ ఫ్రాడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మనము మన విలేజ్ను అభివృద్దిలో ముందుపరచాలంటే యువకుల యొక్క సహకారము ఎక్కువ చేయాలని చెప్పేసి, ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకు ఎక్కువ గొడవలు పెట్టుకోకుండా కూర్చొని మాట్లాడుకునే విధంగా చేసుకుంటే మధ్యవర్తిత్వం వహించుకుని పనిచే ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవాలని ఉద్దేశం పెట్టుకుంటే గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పేసి ఈ విషయాలు తెలియజేయడం జరిగింది.